హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసేసేయండి. హలో అండి, మన బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, నేను వెండి సామాన్లు కడగడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాను. నేను ఈ బౌల్ని ఎలా వాష్ చేసాను చూపిస్తున్నాను మీకు. అగరబత్తి యాష్ ఉంటుంది కదా, ఆ యాష్ని కొంచెం తీసుకుని దాంట్లోకి లిక్విడ్ సోప్ని కొంచెం వేసుకొని, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి, సారీ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. వేసుకుని ఇలా మూడింటిని కలిపి ఈ బౌల్ అంతా కూడా పెట్టి ఒక బ్రష్ అయితే పెట్టుకోండి, ఇలా వెండి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి. ఆ బ్రష్ తోటి ఇలాగా మనం మొత్తం ఆ బౌల్ మొత్తం కూడా, ఏదైతే మనం సామాన్లు తీసుకున్నామో వెండి సామాన్లు, ఎంత డిజైన్ ఉన్నా కూడా చక్కగా క్లీన్ అయిపోయి మంచిగా మెరుస్తాయండి. అదే మనం నార్మల్గా ఎలా పడితే అలా క్లీన్ చేస్తే అస్సలు మెరవవు. సో ఈ టిప్ అయితే యూస్ చేసి చూడండి. మనకి చాలా అంటే చాలా ఫాస్ట్గా ఏమైనా నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఫాస్ట్గానే మనకి వర్కౌట్ అయితే అయిపోతుంది. ఇక్కడ కింద నాకు కొంచెం వాటర్ వేసేలా పక్క నుంచి వేయటం వల్ల బ్లాక్గా కూడా అయిపోయింది అనమాట. తోమదాంలే అని చెప్పేసి మర్చిపోయాను మొన్న పెట్టేసి. అండ్ ఈ టిప్ యూస్ చేయగానే మనకు మంచిగా కలర్ అయితే వచ్చేసింది. ఇంకా కొత్త దానిలో రావాలి అనుకుంటే కనుక కొంచెం చింతపండు, అలాగే సాల్ట్, బేకింగ్ సోడా, తర్వాత దాంట్లో కొంచెం నిమ్మకాయ వేసి ముందు ఇదంతా అప్లై చేసేసి నానబెట్టేయండి. నానబెట్టి ఇప్పుడు నేను చెప్పిన టిప్ని యాజ్ ఇట్ ఈజ్ చేసేయండి. అప్పుడు ఇంకా కొత్త దానిలో వస్తుంది మనకి. ఇది చాలు చూడండి ఎంత మెరుస్తుందో. సో అలా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే ఉప్పిడి పిండి చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట అండి. మనకి మీకు వచ్చేసి మండే వస్తుంది బ్లాగ్. నేను సండే రోజు అక్కడ మా హస్బెండ్ కోసం చేస్తున్నాను ఇది, మా ఎవరికి కాదు. ఆయన ఏంటంటే మధ్యాహ్నం ఏదో పూజ చేసుకుంటున్నారు, ఇంకా మధ్యాహ్నం టిఫిన్ మాత్రమే చేస్తున్నారనమాట. అందుకనేసి ఆయన కోసం అయితే ఉప్పిడి పిండి అయితే చేస్తున్నాను. అది ఎలా చేశారేంటనేది షేర్ చేస్తున్నాను మీకు. ముందు పోపు సామాన్లు అన్నీ వేసేసుకోవాలి. శనగపప్పు అనేది ఆప్షనల్ అండి. ఉప్పుడు పిండిలో మ్యాక్సిమం చాలామంది వేస్తారు, చాలామంది వేయరు. పోపు సామాన్లు, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసేసి, ఇక్కడ ఒక కప్పు బియ్యం నూక తీసుకుంటే, బియ్యం రవ్వ అండి తీసుకుంటే దానికి రెండు కప్పులు వాటర్ అయితే పడతాయి అన్నమాట. అలాగే కొంచెం పెసరపప్పు, ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత పెసరపప్పు కడిగేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని కడిగేసుకుని దీంట్లో అయితే వేసేసుకున్నాను అనమాట ఇలాగా. ఇప్పుడు ఇది రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి వాటర్ అనేది. సో అది అలా అయ్యే వరకు కూడా మనం ఇలా సాల్ట్ వేసేసుకుని ఫ్లేమ్ వచ్చేసి మనము హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు వాటర్ మరిగే వరకు కూడాను. ఇలా వాటర్ మరిగిన తర్వాత ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకొచ్చి వేయాలండి. ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే మనకి పడతాయి. సో ఇలా మనం ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉడుక అయితే మొదలవుతుంది కదా ఇలాగా, అప్పుడు మీరు బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మీరు ఇలాగే చేస్తే ఇగ్నోర్ చేయండి, నేను నార్మల్గా ఎలా చేశాను అనేది షేర్ చేశాను అంతే, నేను ఎలా చేస్తాను ఏంటి అనేది. ఇక్కడ కాసేపు అయిన తర్వాత మనకి ఈ వాటర్ అంతా కూడా ఇలా అయిపోద్ది అనమాట. ఇది ఆవిరికి బాగా మగ్గిపోతుంది. మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని కట్టేసుకునే ముందు కొంచెం నెయ్యి అయితే వేసుకుని కలిపేసుకుని ఒకసారి కట్టేసుకోవాలండి. అంతే, ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. ఈరోజు ఆయన భోజనం అయితే ఇదండి. అండ్ మా కోసం అయితే అమ్మ బిర్యానీ చేసిందనమాట, అది పంపించింది. సో ఇక్కడ ఆయనకు పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా తినడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ అలాగే స్వీట్ కూడా చేసింది రవ్వ కేసరి. ఈరోజు అమ్మ అయితే ఇవి పంపించింది అనమాట. అందుకని ఇంకా నా కోసం నేను ఏమి వంట చేసుకోవాలి, లేదంటే నా కోసం అన్నం మళ్ళీ సపరేట్గా వండుకోవాలి. ఇంకా సండే కదా, ఇవి చేసి పంపించింది. ఇంకా మా భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది. పాప చూడండి ఫేస్ మీద ఎలా గీసేసిందో, ఇంకా అలా పట్టేసి గిల్లేసింది అనమాట కన్నును ఒకేసారి. 3 డేస్ అయింది, చాలా పెయిన్ అనిపించింది నాకైతే, అంత గట్టి గిల్లింది. ఈలోపు ఇంకా అలా బయటకు వచ్చాను, టైం అయితే 5 అవుతుంది అనమాట. సర్లే ఇంకా బట్టలు తీద్దామా అని చూశాను, బట్ట తడిగానే ఉన్నాయి. ఈలోపు అయితే అక్కడ పెట్టలండి పక్షులు, ఇది నాగమచ్చల పెట్టో పక్ష సంథింగ్ ఏదో అంటారు, మచ్చలు మచ్చలుగా ఉంటాయి దీనికి. అండ్ నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ది
తల మీద అలా లైట్గా ఏదో వచ్చినట్టుగా ఉంటుంది, అదొక టైప్ ఆఫ్ పక్షులు కూడా ఉన్నాయి. ఓ రెండు మూడు ఉన్నాయి అక్కడ నేను వచ్చేసరికి, బట్ నేను వచ్చేసరికి ఒకటి ఎగిరిపోయింది అనమాట. ఇంకా వీడియో తీసేటప్పుడు ఇది ఒక్కటే ఉంది, అలా పరిగెడుతుంది నా ముందు. ఇంక ఇది కూడా అలా ఎగిరిపోయింది. ఒక్కొక్కసారి అయితే గుంపుగా భలే వస్తాయండి, ఒక 5 or 6 అలా వస్తూ ఉంటాయి. అప్పుడు వీడియో తీద్దామా అనేసరికి అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా మనం వచ్చేసరికి వాటికి భయం వేసేసి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే కొబ్బరికాయలు ఎండబెట్టాను కొన్ని, కొన్ని అయితే ఇంకా ముక్కలు చేసి ఓపికలకు చెప్పుల బలంగా ఎండబెట్టేస్తున్నాయన్నమాట. సర్లే ఇంకా అవి ఎండిపోతున్నాయి ఇంకా బాగానే. ఇంకా అవి ముక్కలు కట్ చేసేద్దాము, అవి కూడా కట్ చేసేసి వీటిలో పెట్టేద్దాం. మళ్ళీ ఆడించడానికి ఇస్తే ఆయిల్ అయితే వస్తుంది కదా అని చెప్పి ఇంకా ఈ పని అయితే పెట్టుకున్నాను. సాయంత్రం ఇది చాలాసేపు చీమలు వచ్చేస్తున్నాయి బాగా, చెప్పల చుట్టూ చీమలు పట్టేసి చిరాకు చిరాకుగా ఉన్నాయి. అందుకనేసి ఇవైతే ఒలుస్తున్నాను. స్మెల్ అయితే ఇలా దంచుతుంటే లైట్గా ఆయిల్ వచ్చినట్టుగా మంచి స్మెల్ వస్తుంది. ఎండిపోయిన కోకోనట్ చాలా మంచి స్మెల్ అయితే వచ్చిందనమాట. ఫ్రెష్ ఆయిల్ ఉంటుంది చూసారా, కోకోనట్ ఆయిల్ ప్యూర్ది, అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత అయితే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళామండి అమ్మ వాళ్ళతోటి. మా హస్బెండ్ అయితే రాలేదు, ఇంకా అమ్మ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో అయితే నేను కూడా వెళ్ళాను అనమాట. ఇంకెక్కడ అలా దేవుడిని చూసుకుంటూ దండం పెట్టుకుంటూ వెళ్తున్నాను. నేను ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియోలో అయితే షేర్ చేశాను మహాకాళేశ్వర టెంపుల్ మొత్తం ఏప్రిల్ మంత్లో అనుకుంటా పెట్టాను ఇదే ఇయర్. సో మళ్ళీ ఇప్పుడు నేను కూడా రావడం ఇదే సెకండ్ టైము, రావడం అయితే అప్పుడు వచ్చాను, మళ్ళీ చాలా రోజు చాలా మంత్స్ తర్వాత ఇప్పుడైతే రావడం కుదిరింది. అండ్ టెంపుల్ అయితే ఓవరాల్గా చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను అనమాట, పెద్దగా షూట్ ఏం చేయలేదు షూట్ వీడియో. మనం వెళ్ళాం కదా ఈరోజు టెంపుల్కి, అది చూపిస్తున్నాను. ఇక్కడ పాప అయితే ఈ వీడియో పక్కన చూస్తూ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తే అదో చెప్తుంది అనమాట మనం వెళ్ళాం కదా అన్నట్టుగా. సో ఇదే ఇదండి టెంపుల్ అయితే మొత్తం కూడా. ఇక్కడ కొంచెం ఏంటంటే బ్లర్ వచ్చినట్టుగా అయింది, లేదంటే ఇంకా బాగా క్లారిటీగా వచ్చేది. టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనము ఈవినింగ్ టైంలో వచ్చి అలా స్పెండ్ చేస్తే మనకి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోయినా లేదంటే ఎక్కడికైనా సరదాగా వెళ్ళాలన్నప్పుడు ఏమీ తెలియకపోయినా టెంపుల్కి వచ్చి మొత్తం అంతా ఒక రౌండ్ వేసేసరికి ఇక్కడ దేవుళ్ళు మొత్తం అవతారాలు ఇవన్నీ చూసేటప్పటికే షూ మనకు చాలా టైం అయితే గడిచిపోతుంది, కలిసి వస్తుంది. ఇంకా చాలా అంటే చాలా మొత్తం ఆ రౌండ్ అంతా కనిపిస్తున్నాయి కదా, అక్కడంతా కూడా చూసుకుంటూ 1 by 1 దండం పెట్టుకుంటూ వెళ్ళేసరికి మొత్తం అంతా కూడా మనకు సరిపోతుంది. షూ నువ్వు మాట్లాడుకో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వీడియో తీయకూడదు అని తెలిసి కూడా వీడియో క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. వాళ్ళు చూడకుండా కష్టపడి అయితే తీసానన్నమాట, ఎందుకంటే ఈ నక్షత్ర హారతి దర్శనం చేసుకోవడం వల్ల దోషాలు అవి పోతాయి అని చెప్పి అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో సరదాగా పోస్ట్ చేద్దాం, అందరూ కూడా దర్శించుకుంటారు కదా అని చెప్పేసి తీసానన్నమాట హారతి ఇస్తున్నప్పుడు దేవుడికి. మీరందరూ కూడా దండం పెట్టుకుంటారు అనుకుంటున్నాను. ఇలా ఇలా జరిగిందండి ఈరోజు ఈవినింగ్ అయితే మాకు. సో బాగున్నారు కదా దేవుడు కూడా. నేను వీలైనంత వరకు తీసాను, అండ్ నెక్స్ట్ వాళ్ళు షూట్ చేయడం ఆపేయమని చెప్పేసి అన్నారనమాట. సర్లే ఇంకా నేను ఎంతైనా కొంచెమైనా తీసాను కదా అని చెప్పేసి నేను అక్కడ స్టాప్ చేశాను. ఇంకా ఆశ్రిత్ అయితే ఇక్కడ డల్గా వచ్చి కూర్చున్నాడు, అల్లరి అల్లరి చేస్తున్నాడు అండి ఆశ్రిత్ చూడండి అక్కడ పడుకుంటున్నాడు. ఇంకొక్కటి పీకాలన్నంత కోపం అయితే తెప్పిస్తున్నాడు అనమాట బయటకు వచ్చినప్పుడు, చాలా అల్లరి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే శివుడు. అంతేనండి ఈ బ్లాగ్ ఇలా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. సో ఇంకా ఈ బ్లాగ్ని ఇలా ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్ గైస్, సీ యూ, టాటా, టేక్ కేర్.